ప్రాజెక్ట్ స్టార్టింగ్ అంతా ఏంటంటే తని ఓర్వన్ రీమేక్ అని వింటూనే వచ్చాము. బట్ ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మాత్రం అసలు అందరూ పూర్తిగా మర్చిపోయారు, ఇది ఒక రీమేక్ అని కానీ ఆ తని ఓర్వన్ అనే టైటిల్ కూడా మర్చిపోయారు. సో అంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమేక్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది? ఇది నేను ఆఫ్ కోర్స్ మేము చేసేది రీమేకే, బట్ కథ చేసేటప్పుడు షూటింగ్ చేసేటప్పుడు మాత్రం అలాంటి ఆలోచనలు కానీ అలాంటి థాట్స్ లేవు. ప్రతిరోజు వచ్చినప్పుడు అదొక కొత్త సీన్ లాగే, ఎప్పుడు చూడని ఒక సబ్జెక్ట్ లాగే మేము దాన్ని ట్రీట్ చేసి దాన్ని చేయడం జరిగింది. సో చేసే మాకు తీసిన సురేందర్ రెడ్డి గారికి అందరూ ఒక కొత్త సబ్జెక్ట్ చేస్తున్నట్టే మేము బిహేవ్ చేసాం. అంటే జనరల్గా ఏదైనా స్క్రిప్ట్ విన్నప్పుడు డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్లో మీరు కొంచెం షేర్ చేసుకుంటారు ఆర్టిస్ట్గా, మీరు యూ ట్రై టు యూనో ఆయన ఎక్స్పెక్టేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ మీరు ఆల్రెడీ తని ఓర్వన్ సినిమా చూస్తారు డెఫినెట్గా ఒక జడ్జ్మెంట్ కోసం, చూసినప్పుడు ఎంతో కొంత ఒక అన్కాన్షియస్గా కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సీన్ని వాళ్ళు ఎలా చేశారన్నది, మీరు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా అదేమన్నా మీకు ఇబ్బంది అనిపించిందా లేదా హెల్ప్ అయ్యిందా? ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే, యాస్ లాంగ్ యాస్ ఇట్స్ ఎ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఓకే నన్ను ఎంటర్టైన్ చేస్తాను. ఒకవేళ అది గుర్తుకొచ్చి జయం రవి ఎంత బాగా చేశాడు, సో దాన్ని మించి చేయాలనే ఒక ఇంటెన్షన్తో మేము కొంచెం గుర్తు తెచ్చుకుంటాం. సో తని ఓర్వన్ రీమేక్ అనుకున్నారు, ఓకే అంత బాగుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనగానే సురేందర్ రెడ్డి గారినే ఎందుకు అనుకున్నారు? నేను సూర్య గారు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం చేయాలి ఈ సినిమా ఇద్దరం కలిసి అని. ఆ టైంలో తమిళనాడులో అది రిలీజ్ అవ్వడం, అది నా దగ్గరకు రావడం, నేను సూర్య గారిని అడిగాను. ముందుగా పెద్ద ఉత్సాహంగా ఏమి ఆయన ఎస్ అనలేదు, బికాస్ ఆయన ఒరిజినల్గా ఆయన సబ్జెక్టు ఏదైనా ఉంటుందేమో లేకపోతే అనుకున్నారు. బట్ ఇద్దరం ఇది చూసి ఇద్దరం దీన్ని చేయాలని అనుకున్నాం. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆట వీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం బ్రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ వన్ రైల్వే మినిస్టర్?